దేవిప్రసాద్ గారు, హుజూరాబాద్ ఉప ఎన్నికకు సంబంధించి ఇప్పటికే ప్రజల్లోకి టీఆర్ఎస్ పార్టీ విధానాలని రెగ్యులర్ గా ఎట్లా తీసుకెళ్తున్నారు? అభ్యర్థి ప్రకటన తర్వాత మరింత క్యాడర్లో ఎటువంటి జోష్ కనిపిస్తుంది? హుజూరాబాద్ ఎన్నికకు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న దళిత బంధు పథకం ప్రవేశపెట్టిన సందర్భంలో కావచ్చు, అంతకుముందు కావచ్చు, మొత్తం హుజూరాబాద్కు ఎన్నికకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు, మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 7 ఏళ్ళుగా ఏమేమి చేస్తున్నది అనేటువంటి విషయం మీద క్యాడర్కి అందరికి కూడా నిరంతరం కూడా అనేక విషయాలు మన గౌరవ మంత్రులు హరీష్ రావు గారి నేతృత్వంలో అనేక మంది మంత్రులు కూడా పనిచేస్తూ ప్రతి క్యాడర్ను కూడా, ఎందుకంటే ఇది చాలా మిగతా ఎన్నికలకు ఈ ఎన్నికలకు ఒక వైరుధ్యం తేడా ఉంది. ఒకటి ఏంటంటే ఇంత అద్భుతమైనటువంటి పథకాలు ప్రవేశపెడుతున్నటువంటి ప్రభుత్వం మీద అబండాలు వేసి రాజీనామా చేసి బీజేపీ పార్టీలో చేరినటువంటి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు, వారు చేస్తున్నటువంటి ప్రచారం ఏంటంటే సంక్షేమ పథకాలన్నీ కూడా సరైనవి కావు, అభివృద్ధి పథకాలు సరైనవి కావు అనేటువంటి రీతిలో మాట్లాడేటువంటి పద్ధతికి ఈ సంక్షేమ పథకాలు ఎంత గొప్పగా అమలు చేస్తున్నాం, దీనివల్ల ఎట్లా ఫలితాలు వస్తున్నాయి అనేటువంటి విషయాన్ని ఊరూరా వాడవాడ చెప్పేటువంటి ఒక గొప్ప ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఎందుకంటే హుజూరాబాద్ నియోజకవర్గం మొదటి నుంచి కూడా టీఆర్ఎస్కు కంచుకోట పెట్టని కోట, ఏ సందర్భంలో కూడా తెలంగాణ రాష్ట్రం రాకముందే తెలంగాణ ప్రజాప్రతినిధులుగా ఎన్నికల్లో గెలిపించినటువంటి నియోజకవర్గం అది, పాత కమలాపూర్ కావచ్చు, హుజూరాబాద్ కావచ్చు, ఇవన్నీ కూడా. కాబట్టి హుజూరాబాద్కు సంబంధించినటువంటి అనేక విషయాలు ఇలా మొత్తంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉన్నది. ఈ అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాలు, గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అమలవుతున్నటువంటి తీరు, వారు ప్రజలకి సంబంధించినటువంటి అనేక విషయాలు కూడా వారు చెప్తా ఉన్నారు. ఇప్పుడు బీసీలకు చేస్తున్నటువంటి కృషి కావచ్చు, మత్స్యకారులకు సంబంధించి గొల్లకు కురుమలకు చేసినటువంటి విషయాలు కావచ్చు, పెన్షన్లు ఇస్తున్నటువంటి వైనం కావచ్చు, రైతు బంధుకు సంబంధించినటువంటి 24 గంటల కరెంటు కావచ్చు, అంటే తెలంగాణ రాకముందు తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితులు, తెలంగాణ వచ్చినాక ఎంత మౌలికమైనటువంటి మార్పు వచ్చిందనేటువంటి విషయంలో ఇలా ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు. ప్రతి వ్యక్తి గుండెల్లో కేసీఆర్ గారు అనేటువంటిది నిలిచిపోయింది. ఇవాళ ఒక్క రూపాయి ట్రాన్స్మిషన్ లాస్ లేకుండా డైరెక్ట్గా రైతు బంధు వాళ్ళ అకౌంట్లోకి పోతూ ఉన్నారు, రైతు బీమాకు సంబంధించినటువంటి డబ్బులు ముడతా ఉన్నాయి. ఎక్కడ కూడా ప్రభుత్వంలో ఇటువంటి లోపాలు లేకుండా డైరెక్ట్గా ఇవాళ లబ్ధిదారులకు చేరువ అవుతున్నటువంటి నేపథ్యాన్ని కూడా ఇవాళ రైతులందరూ కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు. కాబట్టి హుజూరాబాద్ ఎన్నిక అనేటువంటిది అది మొదటి నుంచి కూడా కేసీఆర్కు, కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా కేసీఆర్కు అత్యంత అద్భుతంగా అండనిచ్చినటువంటి నియోజకవర్గం కాబట్టి ఎవ్వరున్నా అక్కడ పోటీలో చిన్నగున్నా పెద్దగున్నా చాలా చర్చలు జరుగుతూ ఉన్నాయి. బయట ఏమి ఉన్నప్పటికీ కూడా 100కి 100% కేసీఆర్ అండగా నిలబడడం అనేటువంటిది ఖాయం. అది దానికి కారణం ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు మాత్రమే ఇలా క్యాండిడేట్లను గెలిపించేటువంటి పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఇలా కేసీఆర్ చేస్తున్నటువంటి పనుల పట్ల కావచ్చు, కేసీఆర్ గారు ఇస్తున్నటువంటి పథకాల పట్ల కావడం ఆకర్షితులై ఇలా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంటే ఒక హుజూరాబాద్లో ఓడిపోతారనేటువంటి ప్రచారం అనేటువంటిది ఇది గోబెల్స్ ప్రచారం తప్ప ఇంకొకటి కాదు. ఎస్ జంగ యాదవ్ గారు, ఇక్కడ హుజూరాబాద్ ఎలక్షన్లలో ఏదైతే టీఆర్ఎస్ నాయకులు రాజీనామా చేసేసి బీజేపీలో జాయిన్ అయ్యి బై ఎలక్షన్స్కు కారకులైనటువంటి ఈటెల రాజేందర్ గారు మొన్న టీఆర్ఎస్ పార్టీ అనౌన్స్ చేయగానే క్యాండిడేట్ని అనౌన్స్ చేయగానే కట్టు బానిస అని చెప్పేసి ఒక కామెంట్ చేయడం జరిగింది. వాస్తవానికి గెల్లు శ్రీనివాస్ యాదవ్ అనే వ్యక్తి ఫస్ట్ నుంచి ఉద్యమకారుడు, యువకుడు. ఈరోజు వాళ్ళ కుటుంబ నేపథ్యం చూసినట్లయితే వాళ్ళకు ఉన్నటువంటి 2 ఎకరాల భూమి లేదంటే వాళ్ళ యొక్క స్థితిగతులు మీరు అక్కడ ఆలోచించినట్లయితే ప్రతి ఒక్కరికి తెలుసు వాళ్ళు ఏందనేది. నిజంగా కేసీఆర్ గారు ఇవ్వాలనుకుంటే కొన్ని 100 కోట్లు 1000 కోట్లు ఉన్నటువంటి ఒక ఇండస్ట్రియల్ పర్సన్ను లేదంటే ఇంకొక వ్యక్తిను అక్కడ సెలెక్ట్ చేయొచ్చు, కానీ పారదర్శకంగా ఉండాలి, ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ కూడంగా రాజ్యాధికారంలో భాగం కావాలని ఒక మంచి ఉద్దేశంతో ఒక బీసీ నాయకునికి ఇచ్చినట్లయితే ఇస్తే బాగుంటుందని ఇస్తే అతని మీద ఓర్వలేక ఒక కట్టు బానిస. నిజంగా చెప్పాలంటే బీసీలైనా ఎస్సీలైనా ఎస్టీలైనా కట్టు బానిస, దేనికి బానిస? రాజు యొక్క పాలనకు వాళ్ళు బానిసలే తప్ప రాజులకు బానిసలు కాదు, రాజు యొక్క పాలనకు బానిసలే. ఇది అలా నిజంగా కేసీఆర్ గారు చేస్తున్నటువంటి పనులకు అందరూ బానిసలుగానే ఉన్నారు అని చెప్పాలి మనం. ఎందుకంటే వారి యొక్క చేసే అటువంటి మంచి పనులకు అందరూ తల ఉంచుతారు, నిజంగా చెడు పని చేసినట్లయితే అందరూ వ్యతిరేకిస్తారు. ఇక్కడ మనము స్పెసిఫిక్గా చెప్పాలంటే ఎలక్షన్లలో ఇంతకుముందే దళితులకు 10 లక్షలు ఇచ్చినట్లయితే ఇంకా 4 ఏళ్ళు కాదు కదా, 40 ఏళ్ళు అయినా కానీ 2.5 లక్షల కోట్లు కావాలి అని అంటున్నారు. ఇదే మళ్ళా 2 నాలుక ధోరణితోని
నా వలనే కేసీఆర్ దళిత బంధు పెట్టిండు అని చెప్పేసి పాలాభిషేకం అని చెప్పేసి శాల్వాలు సన్మానాలు చేయించుకుంటున్నారు ఈటల రాజేందర్ గారు. అంటే మీరు శాల్వాలు సన్మానాలు చేసుకుంటున్నటువంటిది నిజమా, లేకపోతే 40 ఏళ్ళు కాదు అని చెప్పేసి మాట నిజమా? దాన్ని 2-4 ధోరణి పోతున్నటువంటి ఈటల రాజేందర్ యొక్క మనస్తత్వము జనాలకు అందరూ చూస్తున్నారు. అంటే ఎవరు తప్పు చెప్తున్నారు, ఎవరు నిజం చెప్తున్నారు? సంక్షేమ పథకాలు అనుకోండి, లేదంటే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇప్పుడు అంగన్వాడీ టీచర్లకు ఈరోజే మనకు 30% నిన్న లాస్ట్ జూలై నుంచే ఇస్తున్నామని చెప్పేసి కూడా చేశారు. అంటే ఒక ఓన్లీ దళిత బంధే కాదు, గొల్లకుర్మలకు గొర్రెలే కాదు, మనకు చేపల పంపకం అని కానీ ఉద్యోగులకు కూడా దళిత బంధులో ఉద్యోగస్తులకు కూడా ఇస్తున్నామని చెప్పేసి చెప్పడము, ఇట్లా అంగన్వాడీ టీచర్లకు 30% శాలరీస్ పెంచడము, ఇట్లా ప్రతి ఒక్కటి ఒక వర్గం అని కాకుండా ప్రతి ఒక్క వర్గాన్ని అందరినీ కలగలుపుకుంటూ ప్రతి ఒక్క తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజలు సుఖశాంతులతో ఉన్నప్పుడే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని చెప్పేసి, ఇది బై ఎలక్షన్ల కోసం ఒక్కదానికోసం కాదు, రేపు భవిష్యత్ తరాల్లో కూడా అందరూ బాగుండాలని చెప్పేసి చెప్పడము, దీన్ని ఆసరాగా తీసుకొని ఈటల రాజేందర్ గారు నా యొక్క మీద నా కక్ష మీదనే వీళ్ళు చేస్తున్నారు, కేసీఆర్ గారు కుట్రపూరితంగా చేస్తున్నారు, ప్రభుత్వం మొత్తం నా మీద అని చెప్పేసి చెప్పడము నిజంగా సిగ్గుచేటు మాలిన విషయం అని చెప్పొచ్చు మనం. కంక్లూడింగ్, దేవిప్రసాద్ గారు. ఈటల రాజేందర్ గారు చాలా సందర్భాల్లో వారు ప్రకటన చేశారు, ఈ రైతు చట్టాల వలన రైతులకు నష్టం జరుగుతున్నదని, ప్రైవేటీకరణ వలన ఎల్ఐసీలు ఇవన్నీ ప్రైవేటీకరణ ఉద్యోగాలు పోతున్నాయని, పెట్రోల్ డీజిల్ రేట్లు పెరగడం వల్ల మధ్యతరగతి మీద పెనుభారం పడుతున్నదని, అందుకే ఇవాళ బీజేపీ పార్టీలో ఒకవేళ నేను వాటి కోసం ఫైట్ చేస్తా అని చెప్పి ఇలా బహిరంగంగా ప్రకటించేటువంటి అవకాశం ఉందా రాజేష్ గారు? ఇలా భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా రైతులకు సంబంధించినటువంటి నల్ల చట్టాలు చెప్పి రైతుల హక్కుల్ని కొల్లగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది, ఫెడరల్ స్ఫూర్తితో పనిచేయకుండా రాష్ట్రాలకు అన్నింటినీ కూడా ఒక బిచ్చగాలుగా మార్చేటువంటి పరిస్థితి తెస్తూ ఉంది, మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ఎల్ఐసి కావచ్చు, బిఎస్ఎన్ఎల్ కావచ్చు, ఎయిర్ ఇండియా కావచ్చు, ఇటువంటి సంస్థలన్నీ కూడా ప్రైవేటీకరణ చేసి లక్షలాది మంది ఉద్యోగుల్ని రోడ్డున పాలు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది, మధ్యతరగతి ప్రజల మీద గ్యాసు పెట్రోల్ డీజిల్ లాంటి గుదిబండలు వేసి ఇలా మొత్తం మధ్యతరగతి ప్రజల రక్తాన్ని పీల్చి పిప్పి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. వీటికి అన్నింటినీ మేము రివైవ్ చేస్తాం, వీటికి వ్యతిరేకంగా పోరాడతామని చెప్పగలిగేటువంటి శక్తి ఉంటే ఎవరైనా మాట్లాడేటువంటి శక్తి ఉంటుంది, కానీ ఓ నోటితో ఒకటి మాట్లాడడం, నొసటితో ఒకటి చెప్పడం అనేటువంటిది ఇలా ప్రజలందరూ కూడా చైతన్యవంతులు అయిపోయిన గడ్డ, హుజరాబాద్ గడ్డ చాలా చైతన్యవంతమైన గడ్డ, తప్పకుండా ప్రజలు ధీటుగా జవాబు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో డెఫినెట్గా కేసీఆర్కు అండగా ఉండాలి, అండదండగా ఉంటే తప్ప ఈ సంక్షేమ పథకాలు ముందుకు పోవనేటువంటి విషయాన్ని ఇలా ప్రజలు చాలా స్పష్టంగా అర్థం చేసుకొని దాని ప్రకారం ఓటేసేటువంటి అవకాశం ఉంది. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ దేవిప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ జంగయ్య యాదవ్ గారు. ఇది ఇవాళ వార్తలు వాస్తవాలు, చూస్తూనే ఉండండి టీ న్యూస్.